వైసీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడి చేయడం దారుణమని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు గూండాలు దాడి చేయడం శోచనీయమన్నారు. వైసీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటారని, టీడీపీ గోండాల నుంచి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ది పనులు చూసి వార్వలేక టీడీపీ నాయకులు కార్యకర్తలు గోండాలను వెంటబెట్టుకుని వైసీపీ కార్యకర్తలపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రజలు తమ వైపే ఉన్నారని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బజ్జల సుధీర్ రెడ్డి కారును అడ్డగించి టీడీపీ గోండాలను ఉసుగొలిపే వైసీపీ కార్యకర్తలపై దాడి చేయడం దారుణమన్నారు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు తప్పు కింద మాట్లాడలేదు. జరిగిన ఇష్యూస్ గురించి చెప్పాము, అంతేగాని మనం ఎప్పుడు దూషించి మాట్లాడే పద్ధతి మాకు కాదు. ఎవరైనా గౌరవించి మాట్లాడారు ఎవరో మాట మన ఎవరో తప్పు చేసి మీరు సమాన కోరుకుంటుంది కొడతారా చెప్పండి. పార్టీ గారు నేను తప్పు చేసి ఉంటే బహిరంగ కాదు, నేను వచ్చి 10 మంది వస్తే క్షమాపణ చెప్పండి, తప్పు చెప్తాను. నేనైతే ఎక్కడ తప్పు చేయలే, నేనైతే ఎక్కడ కూడా మాట్లాడింది లేదు. ఈ రోజు మీ దృష్టి తేవాలి, రెస్పాన్సిబుల్ ఎంపీ ఒక కాన్స్టిట్యూన్సీ మీ దృష్టి తెస్తుంది. ఈ రోజు మమ్మల్ని కొట్టడం జరిగింది, కారు అద్దాలు ఎదుర్కొనడం జరిగింది, దానికి మిమ్మల్ని శవభాగం కొట్టి మీరు కొంచెం శవం చెప్తారా, మీరు చెప్పరు కదా. అలానే ఎవరో చేసిందని నేను చేయాలంటే నేను ఇంత ఏం చేయను, నేను ఏమో తప్పు చేసి చెప్పండి చెప్తా.